వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది డెత్, అంటే అది యాక్సిడెంటల్గా జరిగిందంటారా, లేదంటే ఏ విధంగా రాజకీయ కుట్రలు ఏమైనా జరిగి ఉంటాయంటారా? ఏ రాజకీయ కుట్ర లేదు, అది కేవలం యాక్సిడెంట్ అని నేను నమ్ముతున్నాను. ఎట్లా నమ్ముతున్నావు అని అంటే నాకు కూడా అనుమానించి, నేను కూడా అనుమానిస్తాను. ఏ జర్నలిస్ట్ అయినా సరే మొట్టమొదటిలో ఇంకో రకంగా జరిగి ఉండడానికి అవకాశం ఉందని ఆలోచిస్తాడు, నేను అట్టగా ఆలోచిస్తాను. కానీ ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక ఆఫీసరు, పేరు కూడా చెప్పగలను, అరవింద్రావు గారు ఉన్నారు ఆయన పక్కన. యాక్సిడెంట్ జరిగి ఈ సహజంగా పెద్ద సెన్సేషన్ కదా దేశం అంతా కూడా యాక్సిడెంట్. సో నాకు బాగా తెలిసినటువంటి వాడు అరవింద్రావు గారు. సో ఆయన నాకు ఎప్పుడు ఇమీడియట్గా కాకపోయినా కొంచెం ఆలస్యంగా అవైలబుల్గా ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటేది ఆయన చెప్పారండి, యాక్సిడెంట్ అని ఎట్లా జరిగింది అని చెప్పారండి. అంటే మీకు ఏ విధంగా విశ్లేషించి చెప్పారు ఆయన? టేకాఫ్ చేశారు, టేకాఫ్ చేసి ఉండాల్సింది కాదు, టేకాఫ్ చేయకూడదు అని చెప్పి పైలట్స్ ఫీల్ అయినారు. కానీ వీళ్ళు కొంచెం ఏం పర్వాలేదు పదా అని అంటే బట్ మెత్తపడ్డారు పైలట్స్, లేకపోతే మెత్తపడాల్సింది కాదు, నథింగ్ డూయింగ్ సార్ నో వీ కాంట్ గో అని ఉండాల్సింది మాట్లాడాలి అనలే వాళ్ళు. అనకపోతే వాళ్ళ ప్రాణాలు తెచ్చుకున్నారు, వీళ్ళకి రాష్ట్రానికి నష్టం చేశారు. ఉదాహరణ కూడా చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు మన 1977 అయినా కోస్తా జిల్లాల్లో పెద్ద ఫ్లడ్స్ అవి వచ్చినాయి. విజయవాడ ప్రాంతంలో కూడా, కృష్ణా జిల్లా ఆ ప్రాంతంలో కూడా చాలా ఫ్లడ్స్ వచ్చేసి ఊళ్ళకి వీళ్ళు తుడిచిపెట్టిపోయినాయి. దివిసీమ ఉప్పెన, దివిసీమ ఉప్పెన ఉప్పెన అది అయిన తర్వాత నేను ఏం జరిగింది తెలుసుకోవడానికి కోసం వెళ్ళానండి. వాళ్ళు ఏం చెప్తే మనం అది రాసుకోవడమే పని. కానీ నేను అట్లా కాకుండా నేను ఏం చేశానంటే, మా రిపోర్టర్స్ కొంతమందిని, మా ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ ఆఫ్ రిపోర్టర్స్ కొంతమంది ఉంటారండి, వాళ్ళు నేను ఇట్ సో హ్యాపెండ్ నేను ఆ టీమ్కి లీడర్షిప్ తీసుకొని నేను వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనమాట. సో నేనేం చేశానంటే ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళు వర్క్ ఇచ్చేసి నేను ఖాళీగా పెట్టుకున్నాను. సో నేను ఒకసారి మన ముఖ్యమంత్రి వెంగళరావు గారు అసెంబ్లీలో ఏ ఎక్కడ బాడీస్ లేవండి మొత్తం తీసేసేవండి అని ప్రకటన చేశాడండి. ఉన్నాయండి అని కొంతమంది అపోజిషన్ ఉన్నారు, ఎక్కడున్నాయి, నేను చెప్తున్నాను కదా మీకు అన్ని మొత్తం తీసేయించాన్నాడు. సో నేనేం చేశానంటే, నేను ఐ వాజ్ క్యాంపింగ్ విజయవాడలో ఉన్నప్పుడు ఒక హెలికాప్టర్ స్నేహం చేసి నన్ను కొంచెం తిప్పుతావు అటువైపు, ప్రమాదం తీసుకెళ్ళడానికి అంత రూల్స్ ఒప్పుకోవి, మిమ్మల్ని మీకు ఏ స్థాయి ఉందని చెప్పి నేను తీసుకెళ్తాను అన్నాడు. అంటే నేను కొంచెం మీరు ఏదో ఉపాయం చేస్తారండి దానికి ఏమి చూద్దాం. ఆయన కొంచెం ఆలోచన చేసి, నేను రిపేర్ చేసినటువంటి ఒక హెలికాప్టర్ ఉంది, ఆ హెలికాప్టర్ తీస్తాను మీరు రండి అన్నాడు. దాంట్లో వస్తారు మీకు ధైర్యం ఉంటే రండి. అప్పుడే హెలికాప్టర్ రిపేర్ చేశారు, అది ట్రయల్ రన్. ఆ ట్రయల్ రన్ పోవడం అంటే కొంచెం రిస్కీయే, ఉంటే ఉంటాము పోతే పోతాం అనుకుని నేను కూడా దాంట్లో వదంటే ఎక్కాను. బయట అంతా ఖాళీగా ఉంటుంది, లోపల ఆ కింద సామాన్లన్నీ ఆహార పదార్థాలు అవి తోసేయడానికి వీలుగా ఒక చిన్న గదిలాగా ఉంటుంది అది, ఓపెన్ అయితే దాంట్లో నుంచి దాడితే అంతే. నేను గట్టిగా పట్టుకొని స్తంభాలను అంటే దాంట్లో అండ్ ఉంచాను. సో దాంట్లో నుంచి చూస్తే అల్లకల్లోలంగా ఉంది, ఎక్కడ కూడా నరసంచారం లేదు, ఎక్కడ ఒక చోట మాత్రం ఒక ఆడని చేతులు పైకెత్తి దీయనంగా అరుస్తున్నది. నేను కొద్దిగా పైకి ఎక్కి మెట్ల మీద బాగా వినిపించదు హెలికాప్టర్ సార్, తమ్ముడు కొంచెం ఎక్కడన్నా వీలైతే ఆపు, పాపం ఆర్తనాదం చేస్తున్నది ఏమిటో సంగతి తెలుసుకుందాం అంటే పాపం తిరిగి తిప్పాడు. ఎక్కడన్నా మేము దిగడానికి హెలికాప్టర్కి దిగి కూరుకుపోతే మేము మొత్తం దెబ్బతింటాం, అందుకని కొంచెం గట్టిగా ఉన్న చోటు చూసుకొని దిగాం. ఆమె దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న బాధలు తన గోడంతా చెప్పి చెప్పుకుంది. సరే అంటే ఎవ్వరు లేరు, అందరూ పోయారు. ఎక్కడైనా మీద 2 రోజులు పట్టి నీళ్లు వాళ్ళు మంచి నీళ్ళు లేవు మాకు, నాకు చుట్టూ నీళ్లు, వాటర్ వెరీ వేరు బట్ నాట్ డ్రాప్ టు డ్రింక్ అంటారు. అటువంటి పరిస్థితిలో ఉంది పాపం ఆమె, సగం సగం చీర తడుపుకొని సగం చీర ఆరేసుకొని అట్లా ఉంది. దారుణం అమ్మ, నేను మేము తీసుకెళ్ళకూడదు నిన్ను,
వెళ్ళి కరెక్ట్తో మాట్లాడతామని మాట్లాడామనుకోండి. అంటే అప్పుడు పరిస్థితులు స్వయంగా వెళ్ళి మేము చూసి రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉండేది. భయంకరమైన పరిస్థితులు ఇవి, అటువంటి రేర్గా వస్తేటువంటి అకేషన్స్. అరవింద్ గారు మీతో ఏమన్నారండి అసలు? అరవింద్ రావు గారా, అదే అడిగాను నేను, ఇది ఏమిటి ఇట్లా ఎందుకు ఇట్లా జరిగిందండి? యాక్సిడెంట్ అది, ఇట్ జస్ట్ హ్యాపెండ్. యాక్సిడెంట్స్కి కారణం ఏమి ఉండదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ ఒపీనియన్ ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారితో నాకు పరిచయం లేదండి. ఆయన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా, అది తప్పితే ఆయన గురించి నాకేం తెలియదు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అందువల్ల కొన్ని అడ్వాంటేజ్ ఉండొచ్చు, కొన్ని డిసడ్వాంటేజ్ ఉండొచ్చు, రెండు ఉన్నాయి. కానీ అవి ఈయన పబ్లిక్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి సందర్భం ఇప్పుడు దాకా ఒట్టుకోటి రాలే. పాదయాత్ర వచ్చింది కదా, పాదయాత్రకి ఏముందండి, ఎవరేం చేయొచ్చు? ఏముంది పాదయాత్ర, పాదయాత్ర వల్ల ఏం సాధించారు అని అంటే నేనేం చెప్పలేనండి. ఆయన కాంటాక్ట్స్ పెంచుకోవడానికి పాదయాత్ర చేశాడు. ఎంతవరకు పెంచుకున్నాడు పాదయాత్ర వల్ల కాంటాక్ట్స్ అని అంటే నేను చెప్పలేనండి, ఎందుకంటే ఆ పాదయాత్రలో నేను పార్టిసిపేట్ చేయలేదు. సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకపోవడానికి 4 ఏళ్ళు పరిపాలించిన నరేంద్ర మోడీ గారి తప్పంటారా? అంటే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి ఇవ్వకుండా ఉండే, లేదంటే 58 ఏళ్ళు పరిపాలించిన మన సొంత నాయకులదంటారా? మీరు అడిగిన ప్రశ్నలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్నారు, అంటే ఆంధ్రప్రదేశ్ 1956 నుంచి ఉంది. అది కాదు, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత, తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వేరు. ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి మీరు అడుగుతున్నారని నేను భావిస్తున్నాను, అంతే కదా? అంతే అంతే. ఆంధ్రప్రదేశ్ 1956 తర్వాత బాగా డెవలప్ అయిందండి. డెవలప్ కాకపోవటం అంటూ ఏమి లేదు, బాగా డెవలప్ అయింది. ఇరిగేషన్ విషయంలో దేశం మొత్తంలో బాగా డెవలప్ అయినటువంటి ఏరియాస్లో ఒకటి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కూడా డెవలప్ అయిందండి, మనకు కూడా మంచి ప్రాజెక్ట్స్, తెలంగాణలో కూడా మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇరిగేటెడ్ వెట్, ఇరిగేటెడ్ డ్రై కూడా బాగా, విస్తీర్ణం బాగా పెరిగింది. ఆహార ధాన్యాలకు మనకి ఇప్పుడు కొదవ లేదు. ఒకప్పుడు మనం ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. ఇతర దేశాల వాళ్ళు ఎక్కువైపోయి ఎల్లి కొల్లైపోయి సముద్రంలో పారబోసేవాళ్ళు గోధుమల్ని. ఆ గోధుమల్ని మనం తెచ్చుకొని తిన్నాం వాళ్ళు పారబోయకుండా. ప్రొడక్షన్ ఓవర్ ప్రొడక్షన్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి సముద్రంలో పారబోసారు కొన్ని దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్. మనం అట్లా కాకుండా మనం కొనుక్కున్నాం, అవన్నీ కూడా చౌక ధరకు కొనుక్కున్నాం, మనం వాడుకున్నాం. ఒకప్పుడు మన గోధుమలు అంటే చాలా విలువైనవి. అట్లా మనం ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు మనకు అటువంటి అవసరమేమి లేదు, మనం స్వయం సమృద్ధి సాధించాం. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాం. అది 3వ ప్రణాళిక కాలం నాటికే 100 మిలియన్ టన్స్ టార్గెట్ పెట్టుకొని, 100 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ టార్గెట్ పెట్టుకొని 3వ ప్రణాళిక అంతానికి అనుకున్న ప్రకారం, ప్రణాళిక వేసుకున్న ప్రకారం మనం సాధించామండి. ఆ తర్వాత మనకు ఆహార ధాన్యాల కొరత ఎప్పుడు రాలేదు. ఏ పాకెట్లో కూడా ఇది తక్కువ లేవుంది, ఇక్కడ సరిగ్గా లేవు అనే పరిస్థితి రాలేదు. విపరీతంగా ధరలు పెరగలేదు. ఆహార ధాన్యాల ధరలు కూడా అనే ధరలు పెరిగినట్టే ఇది పెరిగింది, తప్పితే అన్యూజువల్గా ఏమీ పెరగలేదు. అందుబాటులో ఉన్నాయి, ప్రతి వాడికి కూడా ఎక్కడ కూడా ఆహార ధాన్యాలు దొరకట్లేదు అనే పరిస్థితి లేదు. ఒకప్పుడు ఉండేది, ఎట్లా ఫుడ్ మన ఆహారం ఎట్లా ఫుడ్, మన రేషన్ కార్డులు ఉండేవి, రేషన్ కార్డుల మీద ఫుడ్ డ్రైన్స్ తెచ్చుకునేవాళ్ళం మనం, గోధుమలు కానీ రైస్ కానీ తెచ్చుకునేవాళ్ళం. ఆ పరిస్థితి మీకు ఊహించే, మీరు పుట్టక ముందు బహుశా పరిస్థితి అది నేను చెప్పేది. అప్పుడు అది చూశాను నేను కనుక. అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మనకు పుష్కలంగా దొరుకుతున్నాయి ఆహార ధాన్యాలు, మనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. సరే, వాళ్ళ నాయకులు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారే తప్ప ప్రజలకు న్యాయం చేయట్లేదు అని అంటున్నారు. మొదటిది నేను ఆ వ్యభిచారం అనే వాటికి అభ్యంతరం చెప్తున్నాను. చెప్పండి. అంటే మీ ఉద్దేశంలో ప్రిన్సిపుల్స్ లేకుండా మనుషులు కలుస్తున్నారు, ప్రిన్సిపుల్స్ లేకుండా పార్టీలు కలుస్తున్నాయి, కూటములు ఏర్పడుతున్నాయి అనే ఏ సిద్ధాంతాలు లేవు దీంట్లో, రాజకీయ ప్రయోజనాలు తప్పితే అనే ఈ భావాన్ని ఈ రాజకీయ వ్యభిచారం అని మీరు అన్నారని అనుకుంటున్నాను నేను. ఇది కాలవశాత్తు వచ్చినటువంటి పరిణామం అండి.
బహుశా అన్ని దేశాల్లో కూడా ఇట్లాగే వస్తుందేమో. ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా ఫలానాది నేను సాధించాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు. ఉదాహరణకి ఇవాళ కేసీఆర్ గారి పార్టీ ఉందనుకోండి, మేము తెలంగాణ సాధించామని ఆయన చెప్పుకున్నారు. అట్లా చెప్పుకోవడానికి ఇప్పుడు అటువంటివి ఏమి ఈ పరిస్థితి ప్రస్తుత వర్తమాన పరిస్థితుల్లో అటువంటివి ఏమి లేవండి.